సార్, విజయసాయిరెడ్డి గారి గురించి తారకరత్న గారి భార్య అలఖ్య గారు ఒక ట్వీట్ చేయడం జరిగింది సార్. ఆమె అతను నాకు తండ్రి లాంటి వారు అని చెప్పేసి. సో ఆ ట్వీట్లో ఇంకా డీటెయిల్గా ఏముంది, మరి విజయసాయిరెడ్డి గారికి అలఖ్య రెడ్డి గారికి ఎటువంటి రిలేషన్ ఉంది, మీ ఒపీనియన్ ఏంటి సార్? యా, అలఖ్య రెడ్డి చనిపోయిన తారకరత్న భార్య, తారకరత్న మనందరికీ తెలిసిందే, జనవరి 27, 2023 కుప్పంలో ప్రజాగళంలో పార్టిసిపేట్ చేయడానికి వెళ్ళి ఫస్ట్ డే ఆయన కుప్పకూలిపోవడం, కార్డియాక్ ప్రాబ్లం. దాని తర్వాత ఆయన దగ్గర ఉన్న హాస్పిటల్కి తీసుకెళ్ళి తర్వాత నారాయణ హృదయాలయ బెంగళూరులో చేర్చారు. అక్కడ 23 రోజులు స్ట్రగుల్ చేసి ఫిబ్రవరి 18 ఆయన చనిపోయారు. సో అప్పుడు ఫస్ట్ టైం, అంతవరకు పెద్దగా వాళ్ళ స్టోరీ కానీ ఆయన పెళ్ళి చేసుకున్న విధానం కానీ ఎక్కడ చర్చకు రాలేదు. అప్పుడు చర్చ వచ్చింది, మనం కూడా అనేక వీడియోలు చేసాం. సో వాళ్ళది బేసిక్గా ఏంటంటే ఇంటర్ కాస్ట్ మ్యారేజ్. అదే కాకుండా ఆమె ఆల్రెడీ డైవోర్సీ, అలఖ్య రెడ్డి వాళ్ళది అనంతపురం, వాళ్ళ నాన్న మత్స్యరావు. సో ఆమె వాళ్ళ చెన్నైలో ఉండేవాళ్ళు, వాళ్ళు కూడా చెన్నైలో వీళ్ళ సిస్టర్కి తారకరత్న సీనియర్ అనమాట స్కూల్లో. తారకరత్న కూడా చెన్నైలో చదువుకున్నాడు, అప్పట్లో వాళ్ళు చెన్నైలో ఉన్నారు. సో అట్లా తారకరత్న పరోక్షంగా ఆమెకు ముందే తెలుసు. బట్ హైదరాబాద్కు వచ్చినాక దాదాపు 2008 ఆ ప్రాంతంలో వాళ్ళు కామన్ ఫ్రెండ్ ద్వారా కలిశారు. కలిసినాక ఇతనేమో కొద్దిగా ఇన్ఫీరియారిటీ లాగా ఉంటాడు అన్నమాట, అంటే అందరితో కలవడు అలాగా ఉండేవాడు. ఆమెమో వెయ్యి ఆపోజిట్, చాలా హై ఎనర్జెటిక్, అందరితో ఉత్సాహంగా కలవడం అలాగా అలాగా వీళ్ళిద్దరూ విద్యార్థి ధ్రువాలు ఆకర్షించినట్లుగా వీళ్ళిద్దరూ ఒకరి పట్ల ఒకరు అట్రాక్ట్ అవ్వడం, కొద్ది కాలం ఫ్రెండ్షిప్ నడిచింది. తర్వాత నందీశ్వరుడు సినిమాకి మేము కాస్ట్యూమ్ డిజైనర్గా పనిచేసింది, అప్పుడు వాళ్ళిద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగింది. సో అతను ముందు నుంచి కూడా ఈమెని చూసిన తర్వాత తను పెళ్లి చేసుకోవాలనే ముందు నుంచి కూడా అనుకున్నాడు మనసులో, బట్ ఈమె చెప్పలేదు. ఈమెకు మాత్రం ఆ క్లారిటీ లేదు, ఎందుకంటే ఈమె ఆల్రెడీ ఒక పెళ్ళి అయింది ఆమెకు. ఎలిమినేటి మాధవరెడ్డి అని తెలుగుదేశం పీరియడ్లో హోమ్ మినిస్టర్గా ఉన్నాడు, వాళ్ళ అబ్బాయి సందీప్ రెడ్డితో ఈమెకి పెళ్ళి అయింది. కానీ వాళ్ళు ఎక్కువ కాలం కలిసి ఉండలేదు, విడిపోయారు. విడిపోయిన తర్వాత ఆమె తన కెరియర్లో బిజీగా ఉంది. అయితే తారకరత్న లవ్ ప్రపోజల్ చేసినప్పుడు ఆమె తన స్టోరీ అంతా చెప్పింది. తారకరత్న ఆల్రెడీ అవన్నీ కూడా ఆయనకు కూడా ఐడియా ఉంది, సో నాకేమీ అది ఇబ్బంది లేదని చెప్పాడు. కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదు. మోహన్ కృష్ణ గారు, ఆయన కెమెరామ్యాన్ కూడా, ఎన్టీఆర్ కొడుకు, సో వాళ్ళ భార్య శాంత గారు, వాళ్ళిద్దరూ ఒప్పుకోలేదు పెళ్ళికి. ముఖ్యంగా వాళ్ళ నాన్న అసలు నేను నిన్ను ఇంట్లోకే రానివ్వనని చెప్పాడు. ఆయన చెప్పడానికి కూడా కారణం ఏంటంటే ఆమె రెడ్డి ఒకటి మన కులం కాదు, రెండోది ఆల్రెడీ పెళ్ళి అయిన ఆమె, సో ఆమెను పెళ్లి చేసుకోవాల్సిన అవసరం నీకేంటి, ఎంతమంది దొరుకుతారు మనకి బ్రహ్మాండంగా అనేది ఆయన చెప్పాడు. లేదు, నేను ఆమెను ప్రేమిస్తున్నాను, గట్టిగా నిలబడ్డాడు. అయితే అదే సమయంలో వీళ్ళింట్లో కూడా వీళ్ళమ్మ నాన్న కూడా వ్యతిరేకించారు అలఖ్య రెడ్డికి, ముఖ్యంగా వాళ్ళ నాన్న. ఎందుకంటే సినిమా వాళ్ళకి, సినిమా వాళ్ళని పెళ్లి చేసుకోవడం ఆయనకి ఇష్టం లేదు. సినిమా ఆల్రెడీ ఒక విడాకులు అయింది, మళ్ళీ నువ్వు సినిమా వాళ్ళని ఎంచుకుంటున్నావు, వాళ్ళు ఎట్లా ఉంటారు అనేది ఆయన కూతురు మీద ప్రేమతో ఆయన వ్యతిరేకించాడు. బట్ ఆ టైంలో వీళ్ళకి ఎవరు కూడా సపోర్ట్ రాల, నందమూరి కుటుంబం కంప్లీట్గా కూడా తారకరత్నాన్ని బాయ్కాట్ చేశారు, పక్కన పెట్టేశారు. సో వీళ్ళకి 2012 ఆగస్టులో సంగీ టెంపుల్లో పెళ్లి చేసుకున్నప్పుడు కేవలం కొంతమంది ఫ్రెండ్స్, ఈ అమ్మాయి వాళ్ళ సిస్టర్స్, నేహా శక్తి అనే ఇద్దరు సిస్టర్స్, వీళ్ళే ఉన్నారు తప్ప ఇంకెవరు లేరు. తారకరత్న వైపు నుంచి ఎవరు లేరు, బంధువులు కానీ ఎవరు. సో అప్పుడు తారకరత్న బాగా బాధపడ్డాడని ఈ అమ్మాయి చెప్పింది, నాకు ఎవరు లేరు, ఇంతమంది ఒక పెద్ద ఫ్యామిలీ ఉండి కూడా నాకు ఎవరు లేకుండా పెళ్లి చేసుకుంటున్నాను, నువ్వన్నా కనీసం లక్, నీ సిస్టర్స్ ఉన్నారు వచ్చారు, నీ కజిన్ ఒక అబ్బాయి కూడా ఒక అబ్బాయి వచ్చాడు, సో అని అన్నాడు. ఏమై అతను ఓదార్చనని చెప్పింది, అలాగే ఉన్నారు. ఆ టైంలో ఏమైందంటే వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారు, కెరీర్ పరంగా కూడా తన కెరీర్ కూడా ఘోరమైన పరిస్థితులకు వెళ్ళిపోయింది, కెరీర్ లేదు, పెళ్లి బంధువులంతా బాయ్కాట్ చేశారు. అటువంటి పరిస్థితుల్లో వీళ్ళకి అండగా నిలబడిన వ్యక్తి విజయసాయిరెడ్డి. విజయసాయిరెడ్డికి ఈ అమ్మాయికి బంధుత్వం ఏంటంటే విజయసాయిరెడ్డి వాళ్ళ భార్య చెల్లి కూతురే ఈ అమ్మాయి.
సో విజయసాయి రెడ్డి బాబాయ్ అవుతారు, అంకుల్ అని పిలుస్తుంది. మామూలుగా ఇంగ్లీష్లో బాబాయిని అంకుల్ అంటారు, మామని అంకుల్ అంటారు, అలాగే అంకుల్ అని పిలుస్తుంది ఆమె. సో అప్పుడు ఆయన అన్కండిషనల్గా సపోర్ట్ చేయడం, వాళ్ళ ఇంట్లో వాళ్ళతో కూడా మాట్లాడడం, అలాగా వీళ్ళకి 2012లో పెళ్ళయింది, 2013లో పెద్ద అమ్మాయి నిష్గా పుట్టింది. అప్పుడు విజయసాయి రెడ్డి మాట్లాడి వాళ్ళ ఇంట్లో ఒప్పించాడు, వాళ్ళు కూడా పెళ్ళయింది పాప కూడా పుట్టింది అన్నట్టుగా వాళ్ళు ఓకే చేశారు, కలిసిపోయారు. కానీ ఇక్కడ మోహన్ కృష్ణ గారు కలవలేదు, ఆయన ఫర్మ్గా ఉండిపోయారు, పిల్లల ముఖం చూసి కూడా రావాలని లేదు. ఆ తర్వాత కొంత గ్యాప్లో వాళ్ళకి ఇంకొక ఇద్దరు పిల్లలు పుట్టారు, తనయ్ రామ్ రే అని వాళ్ళిద్దరు కవలలు. సో ఆ తర్వాత వాళ్ళు కొంత ఆయన కెరీర్ను కూడా కొద్ది కొద్దిగా చూసుకుంటూ రావడం, క్యారెక్టర్ ఆర్టిస్టులు ఇట్లా చేసుకుంటూ రావడం, కొంత సెటిల్ అయ్యారు. ఆ కాంటెక్స్లో వీళ్ళకి పర్మనెంట్గా నిలబడింది విజయసాయి రెడ్డి. అయితే 2016లో ఈ అమ్మాయి ఇతను బాధ చూడలేక, అంటే నా ఫ్యామిలీలో నన్ను దేనికి ఫంక్షన్లు పిలవరు, ఏం పిలవరు అని బాధపడే ఇది ఉంటుంది కదా, ఉన్నప్పుడు ఈమె బాలకృష్ణని కాంటాక్ట్ చేసి ఒక్కసారి అతని బర్త్డేకి మీరు వచ్చిపోండి అని చెప్తే బాలకృష్ణ కూడా ఒప్పుకొని 2016లో తారక రత్న బర్త్డేకి సర్ప్రైజ్గా వెళ్ళాడు. అప్పటి నుంచితే బాలకృష్ణ కూడా వీళ్ళ ఫ్యామిలీని చూసుకుంటున్నాడు. ఇలాగా బోత్ సైడ్స్, ఇటు బాలకృష్ణ ఇటు విజయసాయి రెడ్డి, ఇద్దరు కూడా వీళ్ళ ఫ్యామిలీకి సంబంధించి సపోర్ట్ సిస్టమ్స్ లాగా నిలిచారనమాట. అందుకని మనకి ఇతను హెల్త్ విషయంలో సీరియస్గా హాస్పిటల్ ఉన్నప్పుడు కూడా వీళ్ళిద్దరే హాస్పిటల్లో చూసుకోవడం, దానికి సంబంధించిన ఏర్పాట్లు అవన్నీ విజయసాయి రెడ్డి ఒక పక్క, బాలకృష్ణ ఒక పక్క చూసుకున్నారు. ఇద్దరు రెండు పొలిటికల్గా రైవల్ క్యాంప్స్లో ఉన్నప్పటికీ బంధుత్వ పరంగా చూసుకున్నప్పుడు బంధువులు అవుతారు వాళ్ళిద్దరు. సో ఆ రకంగా ఇద్దరు చూసుకుంటున్నారు. ఆ తర్వాత ఇంకా తారక రత్న చనిపోయినా కూడా విజయసాయి రెడ్డి నిరంతరం వాళ్ళని చూసుకుంటూ రావడం, బాలకృష్ణ కూడా హెల్ప్ చేస్తున్నాడు కానీ ఆయన వెరీ బిజీ పర్సన్, సో విజయసాయి రెడ్డి అప్పుడప్పుడు చూస్తున్నాడు. ఇప్పటికి కూడా తారక రత్న వాళ్ళ అమ్మ నాన్న వీళ్ళని దగ్గరికి చేర్చడం కానీ వీళ్ళని ఓన్ చేసుకోవడం కానీ చేయట్లేదు. ఇప్పటి వరకు తారక రత్న చనిపోయినాక ఒక్కసారి కూడా వీళ్ళ ఇంటికి వచ్చినట్టు కానీ పిల్లలు ఎక్కడా లేదు. ఎందుకంటే ఈ అమ్మాయి ప్రతిదానికి ట్విట్టర్లోనో లేకపోతే ఎక్కువగా ఇన్స్టాలో పోస్టులు పెడుతుంటుంది. అతను చనిపోయినాక చాలాసార్లు పోస్టులు పెట్టింది, బాధపడుతూ. ఆ గ్రీఫ్ అంటారు కదా, ఆ పెయిన్ నుంచి ఆమె, అదొక డ్రామా ఆమెకి. ఎందుకంటే సర్వస్వం తారక రత్న లాగా, తారక రత్న అని అనుకునే స్థితిలో ఆయన చనిపోయినప్పుడు ఆ గ్రీఫ్ నుంచి బయటపడడానికి ఆమె చాలా కష్టపడింది. చివరికి సద్గురు ఆశ్రమం దీనికి కూడా వెళ్ళొచ్చింది, ఈషా ఫౌండేషన్ కోయంబత్తూరు, అక్కడికి వెళ్ళొచ్చి అక్కడ కొద్ది రోజులు ఉండొచ్చింది. అలాగా చాలా ఇబ్బందులు పడి ఇప్పుడిప్పుడే మెల్లగా కోలుకుంటుంది. అయితే ఆ మధ్యకాలంలో ఈమె రాజకీయాల్లోకి వస్తుందని, గుడివాడ నుంచి పోటీ చేయిస్తున్నారని అని కూడా వార్తలు వచ్చాయి. ఎందుకంటే తారక రత్న చివరి కోరిక ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేద్దామని, ఒక 5 నియోజకవర్గాలు ఆయన సెలెక్ట్ చేసుకొని 5 ఏది ఇచ్చినా నేను తీసుకుంటానని కూడా లోకేష్కి చంద్రబాబు చెప్పారు. వాళ్ళు కూడా ఇద్దామనే అనుకున్నారు, ఎందుకంటే ఈయన క్యాంపెయిన్లు వాటికంతా కూడా వెళ్ళేవాడు. అయితే ఆయన చనిపోయినాక ఈమె దానికి నేను ఇప్పుడే రెడీగా లేనని చెప్పింది. మేబీ లేటర్ పీరియడ్లో ఏమన్నా వస్తుందో తెలీదు. ఇప్పుడైతే ఎందుకంటే ఆమె ఆ గ్రీఫ్ నుంచి బయటపడలేకపోవడం, రెండోది ముగ్గురు పిల్లల్ని తను చూసుకోవాల్సి రావడం, ఇదంతా నేను బ్యాలెన్స్ చేసుకోలేను అని చెప్పినట్టుగా అర్థమవుతుంది. సో ఇప్పుడు ఈ పోస్ట్ ఎందుకు పెట్టిందంటే, విజయసాయి రెడ్డి ఉగాది పండుగ రోజుకి వాళ్ళ ఇంటికి వచ్చారు, వాళ్ళ పిల్లలతో స్పెండ్ చేసి ఆయన ధైర్యం చెప్పి వెళ్ళారు. సో ఆయన ఎంత బిజీగా ఉన్నాడు ఇప్పుడు తెలుసు. ఆయన నెల్లూరు నుంచి ఎంపీగా కంటెస్ట్ చేస్తున్నాడు, అక్కడ చాలా టఫ్గా ఉంది విజయసాయి రెడ్డికి. అటువంటి అంత బిజీ షెడ్యూల్లో ఆయన వచ్చిపోవడం అనేది ఆ అమ్మాయి అలెక్కకి అది గొప్ప ఇది. మా నాన్న లాంటి వాడు ఆయన అంకుల్. సో మా నాన్న లేని లోటు, మా నాన్న ఉన్నా కూడా మా నాన్న ఇట్లా స్పెండ్ చేయడు, ఈయన చూస్తున్నాడు అని పెట్టుకునింది ఆ పోస్టు.